Тогда типа цена посчитать потерь. Суммы нули погибают на сцене. Снова один прогуляюсь без тени. Заливали. సో హాయ్ గైస్, సో ఈరోజు వీడియో వచ్చేసి సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, సో రాధేశ్యామ్ పోస్టర్ ఎడిటింగ్ అనమాట. సో గైస్ నాకు చాలా రోజుల్లోనే అయితే కమెంట్స్ అయితే పెడుతున్నారు అనమాట, సో ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తున్నారు సో రాధేశ్యామ్ పోస్టర్ ఎడిటింగ్ చేయమని. సో ఇప్పుడైతే టైం వచ్చింది, సో రాధేశ్యామ్ పోస్టర్ ఎడిటింగ్ అయితే చేశాను అనమాట. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు గైస్. సో బ్యాక్గ్రౌండ్ కూడా నేను డిస్క్రిప్షన్లో సపరేట్ లింక్ అయితే ఇచ్చాను అనమాట. సో బ్యాక్గ్రౌండ్ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి గైస్. సో దానికంటే ముందు ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో సో కింద కమెంట్ చేయండి, అందరూ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని యాక్టివేట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాం. సో గైస్ మీరు ఫస్ట్ పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి గైస్. సో పిక్సార్ట్ అప్లికేషన్ వచ్చేసి మనకు ప్లేస్టోర్లో కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. సో నేను కింద డిస్క్రిప్షన్లో కూడా మోడీపీకే లింక్ అయితే ఇచ్చాను అనమాట. సో సింపుల్గా మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్ పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో గైస్ నేను డిస్క్రిప్షన్లో అయితే రాధేశ్యామ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చాను అనమాట. సో సింపుల్గా మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు టూల్స్ అయితే ఉన్నాయి కదా రైట్ సైడ్లో, ఈ విధంగా స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు యాడ్ ఫోటో అని చెప్పేసి ఒక టూల్ అయితే కనిపిస్తుంది గైస్. సింపుల్గా యాడ్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చి సింపుల్గా మీ ఫోటో అయితే సెలెక్ట్ తీసుకోండి. సో గైస్ నేను వచ్చేసి డైరెక్ట్గా నాకు కట్ చేసిన ఫోటో అయితే సెలెక్ట్ తీసుకున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మీ ఫోటోని హెచ్డి క్వాలిటీలో ఎలా కట్ చేసుకోవాలో. సో ఎవరికైతే తెలీదో సో కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఉంటుంది అనమాట. సో హౌ టు మేక్ హెచ్డి పిఎన్జీ అని చెప్పేసి అయితే ఉంటుంది గైస్. సో ఎవరికైతే తెలీదో సో ఈ వీడియో అయిన తర్వాత ఆ వీడియో అయితే చూడండి మీరు, సో దట్ మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. సో మీ ఫోటోని హెచ్డి క్వాలిటీలో ఎలా కట్ చేసుకోవాలో అని చెప్పేసి. సో ఆ వీడియోలో అయితే సపరేట్గా ఒక వీడియో అయితే చేశాను అనమాట. సో ఆ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, హౌ టు మేక్ హెచ్డి పిఎన్జీ అని చెప్పేసి. సో ఈ వీడియో అయిన తర్వాత ఆ వీడియో అయితే చూడండి. సో గైస్ ఈ విధంగా మీకు కట్ చేసిన ఫోటో అయితే ఉంటుంది కదా, సింపుల్ ఈ విధంగా అయితే నేను ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ అయితే సారీ ఈ విధంగా జూమ్ ఇన్ అయితే చేసుకుంటున్నా. సో ఈ విధంగా కొంచెం పర్ఫెక్ట్ ఈ విధంగా జూమ్ ఇన్ చేసుకుంటాడు. ఎక్కడ అంటే మీ హెడ్ అయితే ఉంది కదా, సో ఇక్కడ మీకు బ్యాక్ సైడ్లో ఇక్కడ మీకు సర్కిల్ షేప్ లాగా అయితే ఉంది కదా. సో రాధేశ్యామ్ ఫాంట్ కింద ఇక్కడ మీకు సర్కిల్ షేప్లో అయితే ఉంది కదా. సో అక్కడ ఏంటంటే సో మీ హెడ్ అయితే ఉంది కదా, సో మీ హెడ్ వచ్చేసి పర్ఫెక్ట్ సర్కిల్ మిడిల్లో ఉండేటట్టు చూసుకోండి. సో ఇక్కడ మీ కాల్ అయితే పర్ఫెక్ట్ ఇక్కడ మీకు రోడ్ మీద ఉండేటట్టు చూసుకోండి. జస్ట్ ఇక్కడ హెడ్ వచ్చేసి పర్ఫెక్ట్ మిడిల్లో ఉండేటట్టు అయితే చూసుకోండి గైస్, సో దట్ మీకు లుకింగ్ కొంచెం పర్ఫెక్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా హెడ్ వచ్చేసి సర్కిల్ మధ్యలో అయితే రావాలన్నమాట. సో ఈ విధంగా పర్ఫెక్ట్ వచ్చేటట్టు చూసుకోండి. సో ఇక్కడ నాకు షాడో ఏం అవసరం లేదు గైస్. సో షాడో పెట్టకుండా కూడా చాలా అంటే పర్ఫెక్ట్గా ఉంది. సో ఒకవేళ మీకు షాడో పెట్టాలి కంపల్సరీ, పెట్టకపోతే రియలిస్టిక్ కొడతలేదు అని చెప్తే ఈ విధంగా మీకు ఇక్కడ స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు షాడో అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, సింపుల్గా దాని మీద ట్యాప్ చేస్తే మీకు బ్యాక్ సైడ్ షాడో వేసి ఆటోమేటిక్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు పర్ఫెక్ట్ పెట్టేసుకోవాలంటే ఇక్కడ మీకు పొజిషన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ అయ్యండి. ఇక్కడ మీకు పొజిషన్ వచ్చేసి పర్ఫెక్ట్ ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి గైస్. సో ఈ విధంగా 101 101 ఈ విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ విధంగా 101 102 102 ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ షూస్ దగ్గర అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ మీకు షాడోస్ లాగా కొడుతుంది అనమాట. సో నాకు షాడోస్ ఏం అవసరం లేదు కాబట్టి సింపుల్ అనేది రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. సో గైస్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ అంటే మీరు జస్ట్ మీ హెడ్ వచ్చేసి సర్కిల్ మిడిల్లో వచ్చేటట్టు అయితే చూసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇక్కడ మీకు స్క్రోల్ చేసి ఇక్కడ డ్రా టూల్ అయితే ఉంటుంది అనమాట, డ్రా టూల్ మీద ట్యాప్ చేయండి. సో డ్రా టూల్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో 3-డాట్ సింబల్ అయితే ఉంటుంది అనమాట. 3-డాట్ సింబల్ మీద ట్యాప్ ఇచ్చి సేవ్ ఇమేజ్ మీద ట్యాప్ ఇస్తే సింపుల్గా మీ ఫోటో అనేది మీ గ్యాలరీలోకి ఈజీగా సేవ్ అయితే అయిపోతుంది. మీ ఫోటోని సేవ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే గ్యాలరీలో ఉన్న ఫోటో అయితే ఉంటుంది కదా, సింపుల్గా ఆ ఫోటోని మీరు స్నాప్చాట్ అప్లికేషన్లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేయండి. సో స్నాప్చాట్ అప్లికేషన్ మనకు ప్లేస్టోర్లో కూడా అయితే ఉంటుంది. సో నేను డైరెక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను అనమాట. సో సింపుల్గా మీ దగ్గర లేకపోతే అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో స్నాప్చాట్ అప్లికేషన్లోకి మీ ఫోటో మీ పిక్సార్ట్లో సేవ్ చేసుకున్న ఫోటో మీ స్నాప్చాట్ అప్లికేషన్లోకి ఇంపోర్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మీకు మిడిల్లో ప్లస్ సింబల్ అయితే సారీ పెన్సిల్ సింబల్ అయితే ఉంటుంది గైస్. సింపుల్గా పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు చాలా టూల్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ మీకు సెలెక్టివ్ అని చెప్పేసి ఒక టూల్ అయితే ఉంటుంది సర్కిల్ షేప్లో. సింపుల్గా సెలెక్టివ్ అనే టూల్ మీద ట్యాప్ చేయండి. సెలెక్టివ్ అనే టూల్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత సో సింపుల్గా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఫోటోని జూమ్ ఇన్ చేసుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా జూమ్ ఇన్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫేస్ అయితే ఉంది కదా, నా ఫేస్ మీద ఇట్లా ఒకసారి ట్యాప్ ఇస్తున్నా. సో ఈ విధంగా ట్యాప్ ఇస్తే ఏమవుతుంది అంటే సెలెక్ట్ అవుతుంది అనమాట. సో మన ఫేస్ పైన టూల్ అయితే సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ టూ ఫింగర్స్ ఈ విధంగా దగ్గరికి తీసుకుంటే ఇక్కడ మీకు సెంటర్ సైజ్ వచ్చేసి డిక్రీజ్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను సెంటర్ సైజ్ ఎంత పెట్టేస్తున్నానంటే జస్ట్ మీ ఆ సర్కిల్ అయితే ఉంది కదా, మీకు ఇక్కడ సెంటర్ సైజ్ చేసేటప్పుడు సర్కిల్ వస్తుంది కదా, ఆ సర్కిల్లో జస్ట్ మీ ఫేస్ ఒక్కటే కవర్ అయ్యేటట్టు చూసుకోండి. సో నేను +10 అయితే పెట్టేసుకుంటున్నా. సో +10 పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా స్వైప్ అయితే చేస్తున్నాను, ఈ విధంగా ప్లస్ వరకు అయితే ఈ విధంగా అయితే స్వైప్ చేస్తున్నా. సో +80 అంతా పెట్టేసుకుంటున్నా. సింపుల్గా రైట్ క్లిక్ అయితే చేస్తున్నా. సో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ ఇస్తున్నా, సెలెక్టివ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ ఇస్తున్నా, మళ్ళీ ఫేస్ పైన సెలెక్ట్ తీసుకుంటున్నా. సెలెక్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ సెంటర్ సైజ్ వచ్చేసి ఈ విధంగా జస్ట్ ఫేస్ కవర్ అయ్యేటట్టు +10 అయితే పెట్టేసుకుంటున్నా. +10 పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా ఇంకోసారి చేస్తున్నా. సో ఈ విధంగా ఈసారి +90 అయితే పెట్టేస్తున్నా. సో మీరు చూడొచ్చు. సో మీరు గమనించవచ్చు అనమాట ఫేస్ అయితే మనకు చాలా
చాలా బాగా వైట్ అయ్యింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఆఫ్టర్ అన్నమాట అండ్ ఇది బిఫోర్ అన్నమాట. సో ఇక్కడ మనకు మొత్తం సెలెక్టివ్లోనే ఉంటుంది గైస్. సో మళ్ళీ పెన్సిల్స్ మళ్ళీ మీరు ట్యాప్ అయ్యండి, సెలెక్టివ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ అయ్యండి. ఈ విధంగా జూమ్ చేస్తున్నాం, ఇక్కడ చేయి పైన అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా చేయి పైన సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా సెంటర్ సైజు పర్ఫెక్ట్ పెట్టేసుకొని ఈ విధంగా ఒకసారి బ్రైట్నెస్ ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ రైట్ క్లిక్ అయితే చేస్తున్నాం. సో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ ఇస్తున్నా, సెలెక్టివ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ ఇస్తున్నా, ఇక్కడ చేయి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో సెలెక్ట్ తీసుకున్న తర్వాత జస్ట్ చేయి ఒకటి సెలెక్ట్ కవర్ అయ్యేటట్టు ఈ విధంగా సెంటర్ సైజ్ పెట్టేసుకొని ఈ విధంగా బ్రైట్నెస్ అయితే పెట్టేసుకొని సింపుల్గా రైట్ క్లిక్ అయితే చేస్తున్నాం. సో బస్ ఈ విధంగా పెట్టేసుకోండి. సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత సింపుల్గా మీరు నెక్స్ట్ థింగ్ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఆరో సింబల్ అయితే ఉంటుంది అనమాట, ఆరో సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు షేర్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సింపుల్గా దాని మీద ట్యాప్ చేయండి. సో షేర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు లైట్ రూమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా మీ ఫోటోనే లైట్ రూమ్లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఒకసారి మీ ఫోటోని లైట్ రూమ్లోకి ఇంపోర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, సో ఎస్ఓఎస్ లైట్ రూమ్ అప్లికేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మోడీపీకే లింక్ అయితే ఇచ్చాను అనమాట. సో మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు స్టార్టింగ్లో ఒక రెండు టూల్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇదొక టూల్, ఇదొక టూల్, ఈ టూ టూల్స్ అయితే మనకు ప్లేస్టోర్లో అయితే రావన్నమాట. సో మనీ అయితే అడుగుతుంది, ప్రీమియం అయితే అడుగుతుంది అనమాట. సో ఈ సెలెక్టివ్ టూల్స్ అనమాట. సో ఇక్కడ మీకు నేను డిస్క్రిప్షన్లో అయితే మోడీపీకే లింక్ అయితే ఇచ్చాను అనమాట. సో ఆ లింక్తో మీరు డౌన్లోడ్ చేసుకుంటే సో మీకు ఈ టూల్స్ కూడా వస్తాయన్నమాట. సో ఎట్లాంటి మనీ అయితే అడగదు మీకు, ఎట్లాంటి ప్రీమియం అయితే అడగదు అనమాట. సో కంప్లీట్ మనకు టూల్స్ అయితే వస్తాయి అనమాట. సో డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఉంది గైస్ మోడీపీకే, సింపుల్గా మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లైట్ రూమ్లోకి మీ ఫోటోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టూల్స్ అయితే ఉంటాయి కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ టూల్ వచ్చేసి ఇక్కడ మీకు సన్లైట్ లాగా ఒక టూల్ అయితే ఉంటుంది గైస్, సింపుల్గా దాని మీద ట్యాప్ అయ్యండి ఫస్ట్. సో ట్యాప్ ఇచ్చిన తర్వాత స్టార్టింగ్లో మీకు ఎక్స్పోజర్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది, సింపుల్గా టూ టైమ్స్ ఈ విధంగా 0.20 అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు కాంట్రాస్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సింపుల్గా కాంట్రాస్ట్ వచ్చేసి సింపుల్గా ఈ విధంగా +5 అయితే పెట్టేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ మీకు హైలైట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట, హైలైట్స్ వచ్చి +10 అయితే పెట్టేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ మీకు షాడోస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట, షాడోస్ వచ్చేసి -15 అయితే పెట్టేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ వైట్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సింపుల్గా వైట్స్ వచ్చేసి +25 పెట్టేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్లాక్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సింపుల్గా బ్లాక్స్ వచ్చేసి -10 అయితే పెట్టేసుకుంటున్నాం. సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత సో ఈ టూల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ టూల్కి అయితే వెళ్ళిపోదాం మనం. సో దాని కింద ఇంకో కలర్ టూల్ అయితే ఉంది కదా, కలర్ టూల్ మీద ట్యాప్ చేయండి. సో కలర్ టూల్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు బ్లాక్ అండ్ వైట్ మిక్స్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది కదా, సింపుల్గా మిక్స్ మీద ట్యాప్ చేయండి. మిక్స్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ కలర్ అవసరం లేదనమాట మీ రెడ్ కలర్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సెకండ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు హ్యూవీ సాచురేషన్ లూమియన్స్ అయితే ఉంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే లూమియన్స్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి గైస్. సో ఒకసారి మీ ఫోటో దగ్గర గమనించండి గైస్, లూమియన్స్ వచ్చేసి డిక్రీజ్ చేసుకుంటే ఫోటో బ్లాక్ అవుతుంది అనమాట, ఇంక్రీజ్ చేసుకుంటే వైట్ అవుతుంది. సో మెయిన్ మనకు లైట్ రూమ్లో ఫేస్ వైట్ స్కిన్ వైట్ కావాలంటే సో ఆరెంజ్ కలర్లో లూమియన్సే అనమాట. సో లూమియన్స్ ఇంక్రీజ్ చేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట, ఫేస్ అనేది బాగా వైట్ అయితే అవుతుంది అనమాట. సో ఆల్రెడీ వైట్ ఉంది కాబట్టి జస్ట్ 25 అయితే పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఎల్లో కలర్ ఇవన్నీ ఏం అవసరం లేదు గైస్, సో నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి. సో ఇదంతా ఏం అవసరం లేదు, సింపుల్గా డన్ మీద ట్యాప్ అయ్యింది. జస్ట్ మీకు ఫేస్ ఒకటి చూపించిన. సో డన్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ దాని కింద స్క్వేర్ షేప్ టూల్ అయితే ఉంది కదా, సింపుల్గా దాని మీద ట్యాప్ అయ్యండి. ఒకసారి క్లారిటీ వచ్చేసి సింపుల్గా +10 అయితే పెట్టేసుకోండి. సో ఎక్కువ క్లారిటీ కూడా అవసరం లేదు దీనికి. సో మళ్ళీ పిక్ అయితే పాడైపోతుంది అనమాట. +10 అయితే పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ దాని కింద ఇంకో టూల్ అయితే ఉంది కదా, ట్రయాంగిల్ టూల్. సింపుల్గా దాని మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు నాయిస్ రెడ్యూషన్ అయితే ఉంటుంది కదా, సింపుల్గా ఇది వచ్చేసి +20 అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ థింగ్ మీరు ఏం చేస్తారంటే కలర్ ఐసోలేషన్ అయితే ఉంటుంది, సో అది కూడా 0 ఉంటుంది, అది కూడా సింపుల్గా +10 +20 అయితే పెట్టేసుకోండి. సో +20 పెట్టేసుకున్న తర్వాత సింపుల్గా టూల్స్ అయితే క్లోజ్ చేయండి కదా. సో క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు షేర్ టూల్ అయితే ఉంటుంది అనమాట, సారీ షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా దాని మీద ట్యాప్ ఇచ్చి ఇక్కడ మీరు సేవ్ టు డివైస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ ఇస్తే సింపుల్గా మీ ఫోటో అనేది మీ గ్యాలరీలోకి ఈజీగా సేవ్ అయిపోతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే షేర్ టూ అని చెప్పేసి ట్యాప్ ఇస్తున్నాను. సో షేర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ ఇస్తున్నాను. సో షేర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత సింపుల్గా నేను ఆటోడెస్క్ స్కెచ్ బుక్లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నాను. సో ఆటోడెస్క్ స్కెచ్ బుక్లోకి ఫోటోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో సింపుల్గా మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు పైన అయితే టూల్స్ అయితే చూపిస్తుంది గైస్. సో ఇక్కడ మీరు దానికంటే ముందు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు 1 2 3 4 5 ఫిఫ్త్ టూల్ అయితే ఉంది కదా, సో ఒక లేయర్ లాగా ఒక టూల్ అయితే ఉంది కదా. సో లేయర్ లాగా టూల్ అయితే ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో ఫోటో అయితే కనిపిస్తుంది ఇక్కడ మీకు, బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది అనమాట, బ్యాక్గ్రౌండ్ పైన ఫోటో అయితే ఉంటుంది. ఫోటో మీద ఒకసారి ట్యాప్ చేయండి, ట్యాప్ ఇచ్చిన తర్వాత డూప్లికేట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో రెండు లేయర్స్ అయితే వస్తాయన్నమాట. సో మీకు సేవ్ చేసుకునేటప్పుడు క్వాలిటీ మిస్ కాదనమాట, చాలా బాగా వస్తుంది. సో MB కూడా చాలా ఘోరం వస్తుంది గైస్. సో 20-30 MB అయితే వస్తుంది అనమాట, చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో ఈ విధంగా మనకు డూప్లికేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ థింగ్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సో ఇక్కడ ఈ ఆప్షన్ అయితే ఉంది కదా, సింపుల్గా ఈ ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ టూల్ అయితే ఉంది కదా, సింపుల్గా దాని మీద ట్యాప్ చేయండి. సో దాని మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఒకటే బ్రష్ గైస్, స్మడ్జ్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట మనకు, స్మడ్జ్ అనే ఆప్షన్లో. సో ఈ బ్రష్ అయితే కనిపిస్తుంది కదా, సో కొంచెం ఫ్యాట్ అయితే ఉంటుంది అనమాట, కొంచెం దొడ్డు అయితే ఉంటుంది. సింపుల్గా ఆ బ్రష్ని సెలెక్ట్ చేసుకుని సెటింగ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఫ్లోర్ స్ట్రెంత్ సేమ్ పెట్టేసుకోండి, 8% పెట్టేసుకోండి. సో సైజ్ వచ్చేసి 10 దాకా పెట్టేసుకోండి గైస్. సో 8 9 10 11 12 15 దాకా పెట్టేసుకోండి సింపుల్గా. సో మీరు ఎంత జూమ్ చేస్తే అంత సైజ్ అయితే మనకి ఇంపార్టెంట్ అనమాట. సో నేను సింపుల్గా అంత వరకు అయితే పెట్టేసుకోండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఇక్కడ నేను హెయిర్స్ అయితే ఈ విధంగా అయితే ఈ విధంగా పైకి డ్రాగ్ చేశాను అనమాట. సో బ్రష్ కొంచెం ఎక్కువైంది, 7.6 ఉండే కదా, సింపుల్గా ఈ విధంగా 5.96 అయితే పెట్టేసుకుంటున్నాను. సో బస్ మీరు చూడొచ్చు జస్ట్ ఇక్కడ మీకు ఫేస్ సారీ ఇక్కడ హెయిర్స్ అయితే ఉంది కదా,
సో ఇక్కడ మీకు పైకి ఈ విధంగా లాగితే మనకు హెయిర్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుందన్నమాట సో ఈ విధంగా పైకి ఎట్లా మనకు కొంచెం షార్ప్ అయితే లాగాలి గైస్ సో ఇక్కడ మనకు ఎడ్జెస్ అయితే ఉంటాయి కదా సో కొంచెం షార్ప్ లాగితే మనకు చూడడానికి ఇది మొత్తం జూమ్ అవుట్ చేసిన తర్వాత చూడడానికి కొంచెం బాగుంటుందన్నమాట సో కొంచెం రియలిస్టిక్ అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ మనకి ఎక్స్ట్రా హెయిర్ వస్తే కూడా ఈ విధంగా అయితే మొత్తం వైట్ నుంచి హెయిర్ దగ్గరికి తీసుకొస్తే హెయిర్ అయితే మాయమైపోతుందన్నమాట సో హెయిర్ అయితే వెళ్ళిపోతుంది సో ఈ విధంగా అయితే ఐ హోప్ మీకు అర్థమయ్యి ఉంటుంది అనుకుంటా సో ఈ విధంగా పర్ఫెక్ట్ రావాలంటే ఈ విధంగా మొత్తం జూమ్ చేసి ఒకసారి చూడండి జూమ్ అవుట్ చేసి ఎట్లా వస్తుందో చూడండి చూసిన తర్వాత ఈ విధంగా మొత్తం పర్ఫెక్ట్ వచ్చేటట్టు ఈ విధంగా అయితే మొత్తం ఈ విధంగా అయితే లాగితే జస్ట్ ఈ విధంగా చేసినామంటే ఈ విధంగా డ్రాగ్ చేసినామంటే మనకు హెయిర్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట కాకపోతే కొంచెం టైం స్పెండ్ చేయాలి దీనికి అంతే సో కొంచెం మనకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టి జస్ట్ టైం మెయింటైన్ చేస్తే సరిపోతుంది అనమాట సో కొంచెం పెద్దగా అయితే అయింది కాకపోతే పర్ఫెక్ట్ అయితే ఉందన్నమాట సో ఇంకా చేయొచ్చు బట్ ఓకే గైస్ పర్ఫెక్ట్ అయితే అయిపోయింది సో ఇక్కడ నెక్స్ట్ థింగ్ ఏమంటే ఫేస్ అనమాట సో ఫేస్ కూడా నేను అదే బ్రష్ అయితే యూజ్ చేస్తాను గైస్ సో ఫేస్కి ఒక బ్రష్ హెయిర్కి ఒక బ్రష్ అయితే యూజ్ చేస్తారు చాలామంది బట్ నేను ఫేస్కి హెయిర్కి ఒకటే బ్రష్ యూజ్ చేస్తాను బట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాను అనమాట సో ఈ విధంగా చేయొచ్చు అనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ నాకు ఇక్కడ మొత్తం నాయిస్ అయితే ఏం ఎక్కువ లేదు కాబట్టి సో నేను జస్ట్ అలా లైట్ లైట్గా అక్కడక్కడ చేస్తున్నాను అనమాట సో గైస్ మీరు చూడొచ్చు సో ఈ విధంగా అయితే చేస్తున్నా సో ఈ విధంగా పర్ఫెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ టూల్ అయితే ఉంది కదా సింపుల్గా దాని మీద ట్యాప్ ఇచ్చి షేర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ అయ్యింది సో షేర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత సేవ్ టు డివైస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ అయ్యింది సో సేవ్ టు డివైస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మీకు సేవ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సేవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత సింపుల్గా మీ ఫోటో అనేది మీ గ్యాలరీలోకి ఈజీగా సేవ్ అయితే అయిపోతుంది సో సేవ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఇక్కడ నేను ఏం చేశానంటే రెమినీ యాప్ అయితే ఓపెన్ చేశాను గైస్ సో రెమినీ యాప్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది సో మీకు ప్లేస్టోర్లో కూడా రెమినీ అని చెప్పి సెర్చ్ చేస్తే సో మీకు యాప్ అయితే వస్తుందన్నమాట సో రెమినీ యాప్లో ఏంటంటే సో చాలామందికి తెలుసు సో ఎవరికైతే తెలియదో సో వాళ్ళు మాత్రం చూడండి సో తెలిసిన వాళ్ళు ఇక్కడికి వీడియో అయితే స్కిప్ చేయొచ్చు అనమాట సో ఇక్కడ నేను మొత్తం ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా సో క్వాలిటీ వచ్చేసి బాగా వచ్చింది కాకపోతే కొంచెం ఫేస్ పైన ఎందుకంటే నాది పాత ఫోటో అనమాట అది సో పాత ఫోటో అందుకే కొంచెం ఫేస్ కొంచెం నాయిస్ లాగా వచ్చింది సో దాన్ని కొంచెం క్వాలిటీ ఇంక్రీజ్ చేసుకోవాలని చెప్పేసి సో నేను రెమినీ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను సో మీకు కూడా ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సో క్వాలిటీ బాగా వస్తే ఓకే గైస్ సో క్వాలిటీలో ఏమైనా చేంజెస్ కావాలంటే సో ఇంకా కొంచెం క్వాలిటీ కావాలి అంటే సింపుల్గా మీరు కూడా ఈ వీడియో సారీ ఈ సింపుల్గా మీరు కూడా రెమినీ యాప్లో చేసుకోవచ్చు అనమాట సింపుల్గా మీరు ప్లేస్టోర్లో కూడా రెమినీ అని చెప్పేసి సార్ చేసే యాప్ వస్తుంది నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇస్తానమాట సో రెమినీ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎన్హెన్స్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది సింపుల్గా దాని మీద ట్యాప్ చేయండి సో ఎన్హెన్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత సో మీరు ఇందాక ఆడోబ్ స్కెచ్ బుక్లో లాస్ట్కి ఆడోబ్ స్కెచ్ బుక్లో మనం సేవ్ చేసుకున్నాం కదా సింపుల్ ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రైట్ క్లిక్ అయితే ఇచ్చింది గైస్ సో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు క్రియేటింగ్ టాస్క్ అని చెప్పేసి వస్తుంది సో ఒక యాడ్ అయితే ప్లే అవుతుంది అనమాట సో ఒక ఫ్యూ సెకండ్స్ అయిన తర్వాత ఒక యాడ్ అయితే ప్లే అవుతుంది మనం యాడ్ అయితే స్కిప్ చేయొద్దు గైస్ సో రాంగ్ సింబల్ అయితే వస్తుంది మనకు పైన బట్ రాంగ్ సింబల్ అయితే మనం క్లిక్ చేయొద్దు అనమాట సో యాడ్ వచ్చేసి మినిమం మనకు 30 seconds ఆర్ 25 seconds అయితే 15 seconds అయితే ఉంటుంది మ్యాక్సిమం సో మ్యాక్సిమం 50 seconds సో మ్యాక్సిమం 15 seconds అయితే ఉంటుంది అనమాట సో మనం యాడ్ అయిపోయిందాక మనం వెయిట్ చేయాలన్నమాట సో స్కిప్ చేస్తే మళ్ళీ మనకు ఫస్ట్ నుంచి అయితే వస్తుంది అనమాట సో దట్ మనకు యాడ్ అయితే స్కిప్ చేయదు జస్ట్ 10 or 15 seconds అయితే ఉంటుంది సో యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మనకు పైన రాంగ్ సింబల్ అయితే ఉంటుంది అనమాట రాంగ్ సింబల్ మీద ట్యాప్ ఇస్తే సో మళ్ళీ ఒక ఫ్యూ సెకండ్స్ అయితే మనకు ప్రాసెసింగ్ అయితే అవుతుంది ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత సో మనకు సింపుల్గా ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట సో ఇక్కడ నాకు ఇంకా ప్రాసెసింగ్ అయితే అవుతుంది సో గైస్ చూసారు కదా సో ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే మధ్యలో మనకి ఇక్కడ లైన్ అయితే ఉంది కదా సో ఇది బిఫోర్ అనమాట ఇది ఆఫ్టర్ అనమాట సింపుల్ ఇక్కడ ఆఫ్టర్ దాకా పెట్టేసుకొని పైన సేవ్ సింబల్ మీద ట్యాప్ చేస్తే సింపుల్గా మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది బట్ ఇక్కడ రెమినీలో వర్క్ అయిందో లేదో మీకు చూపిస్తా సో ఇక్కడ నేను మిడిల్లో సో ఇక్కడ నేను బిఫోర్ అయితే పెట్టేస్తున్నా మొత్తం సో ఇక్కడ నేను జూమ్ చేస్తున్నా గైస్ ఫస్ట్ ఫోటోని జూమ్ చేస్తున్నా సో ఈ విధంగా జూమ్ ఇన్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా సో పైన మీకు క్వాలిటీ అయితే ఉంటుంది కదా 144, 240, 360 అయితే ఉంటుంది కదా సో ఎక్కువ క్వాలిటీ పెట్టేసుకోండి 480 దాకా పెట్టేసుకోండి ఎక్కువ క్వాలిటీ పెట్టేసుకుంటే సో ఇక్కడ రెమినీలో వర్క్ అయిందో లేదో మీకే అర్థమవుతుంది సో ఇక్కడ పెట్టేసుకోరు కదా సో పెట్టేసుకున్న తర్వాత సో ఇప్పుడు చూడండి సో ఇది బిఫోర్ అనమాట అండ్ ఇది ఆఫ్టర్ సో మీరు చూడొచ్చు ఇది బిఫోర్ అనమాట ఇది ఆఫ్టర్ సో ఇక్కడ మీరు మొత్తం పర్ఫెక్ట్ అయితే మనకు మన క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుంది అనమాట సో ఇక్కడ మీకు ఎక్కడ కూడా నాయిస్ అయితే కనిపించదు సో ఇక్కడ కూడా మనకు బ్లర్ అయితే కనిపించదు అనమాట సో క్వాలిటీ వచ్చేసి చాలా బాగా వస్తుంది సో మొత్తం ఇక్కడ ఆఫ్టర్ దాకా పెట్టేసుకోవడం వరకు అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మాకు పైన ఆరో సింబల్ మీద ట్యాప్ ఇస్తే సో సింపుల్గా మీ ఫోటో అనేది మీ గ్యాలరీలోకి ఈజీగా సేవ్ అయిపోతుంది అనమాట సో ఈ విధంగా అయితే మళ్ళీ ఇంకొక 5 seconds యాడ్ అయితే ప్లే అవుతుంది గైస్ సో ఇంకొక 5 seconds యాడ్ సో మళ్ళీ ఇంకొక 5 seconds యాడ్ ప్లే అవుతుంది అనమాట యాడ్ ప్లే అయిన తర్వాత మళ్ళీ రాంగ్ సింబల్ మీద ట్యాప్ ఇస్తే సో ఇక్కడ మీరు చూడొచ్చు సేవ్డ్ అని చెప్పేసి పడ్డది సింపుల్గా మీ గ్యాలరీలోకి మీ ఫోటో అయితే ఈజీగా సేవ్ అయితే అయిపోతుంది అనమాట సో ఇది గైస్ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్ట్.